నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలంలో మూడో విడత కోవిడ్ వ్యాక్సిన్ను బాలిరెడ్డిపాలెం సచివాలయంలో వైద్యులు డాక్టర్ దీప్తి రాజేశ్వర్లు ప్రారంభించారు. 45 నుంచి 49 వయసు గల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. వ్యాక్సిన్ పట్ల ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని బాలిరెడ్డిపాలెం వైద్యులు డాక్టర్ దీప్తి పేర్కొన్నారు. మూడవ విడతలో భాగంగా బాలిరెడ్డిపాలెం సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మొదటి రోజులో భాగంగా ఇప్పటి వరకు 26 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కామేశ్వరి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బాలిరెడ్డిపాలెం సెక్రటేరియట్లో కోవిడ్ వ్యాక్సిన్ థర్డ్ డోస్ వేస్తున్నాము. ముఖ్యంగా ఇది ఎవరెవరు ఏ గ్రూప్ ప్రజలకంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకు, 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఏమన్నా దీర్ఘకాలిక సమస్యలు ఉండే వ్యక్తులు వేసుకోవచ్చండి. అంతేకాదు వ్యాక్సిన్ వేసుకోవడానికి అందరూ అర్హులే. ఒక గర్భిణులు, బాలింత స్త్రీలు తప్ప మిగతా అందరూ వేసుకోవచ్చండి. ఇప్పటి వరకు ఆరోగ్య సిబ్బందికి, అలాగే రెవెన్యూ సిబ్బందికి, పంచాయత్ సిబ్బంది మొదటి 2 దఫాల్లో ఈ రెండు శాఖల వారికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. వేసిన వాళ్ళలో ఇప్పటి వరకు పెద్ద హానికరమైన ఇబ్బందులు అయితే ఏం కలగలేదు. కొంతమందిలో జ్వరం వ్యాక్సిన్ తర్వాత జ్వరం రావడం, వ్యాక్సిన్ వేసిన చోట టీకా వేసిన చోట కొంచెం దద్దులు రావడం, లేదా ఒళ్ళు నొప్పులు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలే. అది కూడా దానికి మనం టాబ్లెట్ మందులతో అవి తగ్గించుకోవచ్చు. జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు అన్నది కూడా మంచి లక్షణమే. మన శరీరం లో వ్యాక్సిన్కి సంబంధించిన యాంటీబాడీస్ కరోనాకి సంబంధించినవి తయారవుతున్నట్టు దానికి గుర్తు. ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత ఒక 30% నుంచి 40% వరకు యాంటీబాడీస్ కొంతమేరకు యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అయిన తర్వాత 20 రోజులకు మనం 2వ డోస్ తీసుకుంటే అప్పుడు పూర్తిగా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, మనకు కరోనాని ఎదుర్కొనే శక్తి వస్తుంది. అయినా కాబట్టి అందరూ ఖచ్చితంగా 2 డోసులు తీసుకోవాలి. దీనివల్ల అంటే దీనివల్ల భయపడాల్సింది ఏమీ లేదు. ఎవరైనా వ్యాక్సిన్కి అర్హులే. అందరూ వచ్చి, ప్రజలందరూ వచ్చి వ్యాక్సిన్ వేసుకొని మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ మొదటి విడతలో ఆరోగ్య ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఆరోగ్య శాఖ వాళ్ళు వేసుకున్నారండి. మా బాలిరెడ్డిపాలెం పిహెచ్సి పరిధిలో 66 మందికి గాను 60 మంది 2 డోసులు వేసుకున్నాము. 2వ దఫాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వేసుకున్నారు. పోలీస్ శాఖలో 38 మందికి గాను 36 మంది వేసుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 47 మందికి గాను 44 మంది వేసుకున్నారు. ఇది 3వ విడత మొదలు చేస్తున్నామండి. ఇప్పుడు ఇది 45 నుంచి 59 సంవత్సరాల వరకు ఏమన్నా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ, 60 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళు కానీ వచ్చి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దీనికి వీళ్ళు అర్హులు.